ग्रामीण प्रां అంబేద్కర్ సూచించిన విధానం తోటి అంబేద్కర్ సూచనలో ఆ సూచన తోటి అధికారానికి వచ్చిన కేసీఆర్ 132 జయంతి ఉత్సవం జరుగుతుంటే 132 అడుగుల విగ్రహాలు పెట్టి దళిత జాతకున గత నుంచి రాష్ట్ర కార్యక్రమ సభ్యుడిగా అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తా చెప్పి నమ్మకానికి మోసం చేసి మళ్ళించి దళితుల దళితవాడ అభ్యుత్తుల్ని నువ్వు కన్వర్మ్ చేసినావు ఏ దళితులకైనా ఉద్దేశించిన దాతలో లేవనిస్తే అది ఒక పైసమాన దళితులు భారతదేశంలో దళితులు బీసీలు వీళ్ళందరి కోసం మాట్లాడి పెట్టి ఈ రోజు దేశంలో కోట్లాది కూడా కాయలు కట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమరనాథ్ గారు మనం ఒకసారి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఆత్మగౌరవం కాపాడు దళిత ఆత్మగౌరవం కాబట్టి డ్యాన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి సమయానికి బద్దలు కూడా గ్రామాలకు కూడా ఇప్పటికి చీకటి మేళంలో ఉన్నాయి బాంబులు కొడితే తేళ్లు కొడితే వాళ్ళతో సహకరించే
ఆయన అధికారులందరికీ చెప్పాడు 1000 రోజుల లోపల ఆ 18000 గ్రామాల్లో వెళ్తురు రావాల్సిందే యుద్ధ పరిపాలన మీరు ఏం చేస్తారో తెలియదు 1000 రోజుల్లో ఆ గ్రామాలలో వెళ్తురు మొత్తం కరెంట్ సరఫరా కావాల్సిందే అని చెప్తే కొండల్లో కోనలో ఉన్న గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా విద్యుత్ పైపర్ లైన్లను విడమ మనం తీసుకెళ్లి సమ్మలను మోసుకెళ్లి హెలికాప్టర్ ద్వారా దర్శించి 18000 గ్రామాలకు ఎదురించి ఆ 18000 గ్రామాల దళితులకు గిరిజనులకు ఆదివాసులకు వెలుగునిచ్చిన పార్టీ ఏ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు దీని 54 ఏళ్లు పాలించారే 18000 గ్రామాల చీకట్లో ఉన్నాయన్న విషయం మీకు అర్థం కాలేదా దానిలో ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయారో శాంతి కుమార్ గారు చెప్పారు అందరూ 20 15 రూపాయలు కంటే 10000 రూపాయలు కింద దాకా వచ్చింది ప్రజలకు మాట ఇచ్చాడు నేను రాజకీయ అవినీతి చేయను జవాబుదారంగా ఉంటాను ప్రజలకు విశ్వాసం కలిగిస్తాను ప్రజలకు నమ్మకం కలిగించే పాలన చేస్తాను చెప్పాడు అన్నిటికీ మించి నేను ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నోటికి నోటు ఈ దేశంలో అమలు చేస్తానని చెప్పిన మొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ పార్లమెంట్ పోయినప్పుడు వచ్చి ఇవే వాక్యాలు చేశాడు అవి అమలు పరుస్తున్నాడు అప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడు మనిషికి ఏదైనా రోగం వస్తే మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి జ్వరం వచ్చినా కాళ్ళు నొప్పినా తల నొప్పి వచ్చినా కూడా ఆ మాత్రలు తీయగా ఉండవు చేదుగా ఉంటాయి ఈ దేశంలో కాపీ చేసిన పరిస్థితులన్నీ కూడా నేను మాట్లాడకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఆ కఠిన నిర్ణయాలు చేతి మాత్రం ఎట్లా మిగిలారు నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది తద్వారా ఈ దేశాన్ని మనము చేయవచ్చు అని చెప్పని మార్పు చేయవచ్చు అని చెప్పని కోరుతూ ఈ దేశ ప్రజలు నాకు అండగా ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తున్నానని చెప్పి చెప్తున్నాను ఇది భారతీయ జనతా పార్టీ దళితులకు ఉన్న అభిమాన సమానం ఈరోజు కాశ్మీర్ లో చాలా మంది భయపడారు నేను తీసిన డాటిగా తీసేస్తే మొత్తం యుద్ధం అయిపోతుంది పెద్ద ఎంత ప్రాబ్లం అయితే ఎలా అవుతారు భయపడారు అసలు బయట చూడడానికే ఇబ్బంది పడ్డ రోజుల్లో ఒక్క కనీస చీమ చెప్తారనకుండా ఒక రైలు తెలియకుండా రాత్రి రాత్రి కొంత పార్లమెంట్ లో చేసి అక్కడ స్వేచ్ఛ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు ఏమైందనొచ్చు అరే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు వచ్చిన సందర్భంగా అక్కడ రాజ్యాంగం అమలు లేదు అక్కడ స్పెషల్ స్టేడియం లో కనీసం దళితులంతా కూడా స్కావెంజర్లుగా మొత్తం మురికి పాటు చేసి పాయకంలో కలగడము అక్కడ సంబంధించిన క్లీన్ చేసే వల్ల దళితులు కృత్యాలు మిగిలిపోయారు ఎవరైనా అవకాశం వస్తే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళిరండి ఈ రోజు దళితులందరూ కూడా ప్రజాప్రతినిధులుగా వెళ్ళారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు సర్పంచ్ ఎన్నికయ్యారు రేపు రాబోయే డీలెం చేసినందుకే సర్పంచ్ శాసనసభ నియోజకవర్గాలు కూడా కాబోతున్నాయి రిజర్వేషన్ ఉద్యోగులకు రిజర్వేషన్ వచ్చినాయి ఈ రకంగా స్వాతంత్ర బలాలు దళితులకు అందించాల ఉద్దేశంతో చేసిన ఆర్టికల్ తొలగించడం వల్ల దళితులందరూ కూడా ఆత్మగౌరవంతో అక్కడ జమ్మూ కాశ్మీర్ లో బతుకుతున్నారన్నమాట వాస్తవం కాదని ఆలోచించాల్సి వస్తుంది